టు లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశ కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలకు తెలియజేసిన మహావ్యక్తి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవాలు. యువతకు హితవు పలికిన ఎమ్మెల్యే ధన్పాల్. వృద్ధులు అంటే ఎవరూ లేని అనాథలు కాదు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆట పోటీలు. పదవులను త్యాగం చేసి స్వతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడిన ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, అధికారులు. నగరంలో సందడి చేసిన సినీ తారలు, సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్, తరలివచ్చిన అభిమానులు. రుణమాఫీ కాని రైతుల కోసం కృషి చేస్తాం, మహాజన సభలో రైతులకు సూచించిన చైర్మన్. దొడ్డు ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్. అంతర్ పాఠశాల క్రీడా ప్రతిభ చాటాలి, విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణీ. మీ సేవలను మరువలేం, బదిలిప్ప వెళ్తున్న అధ్యాపకులకు కన్నీటితో వీడ్కోలు. జిల్లా స్థాయి యువజనోత్సవాలను ప్రారంభించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయులు స్వామి వివేకానంద అని అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలకు ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మొదట ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయులు స్వామి వివేకానంద అని, అలాంటి మహనీయులు అందరికీ ఆదర్శమని అన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా 28వ జాతీయ యువజనోత్సవాలలో భాగంగా మన జిల్లాలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. విద్య అంటే చదువు ఒకటే కాదు, వ్యక్తిలో ఉండే కళా నైపుణ్యాలను కూడా విద్యగా భావించాలన్నారు. భారతదేశం అంటేనే వివిధ సంస్కృతి సంప్రదాయాల కళా నైపుణ్యాలకు పెట్టింది పేరు అని, తెలంగాణ యాసకు జానపదానికి ఒక గొప్ప చరిత్ర ప్రాముఖ్యత ఉందన్నారు. అలాంటి అంతరించిపోతున్న కళలు, జానపద గేయం, నృత్యాలు, కవిత్వం వంటి కళా నైపుణ్యాలను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న ఈ యువజనోత్సవాలకు తను రావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఉత్సవాల వల్ల విద్యార్థుల ప్రతిభ నైపుణ్యాలను వెలికి తీయడమే కాకుండా వారు మానసిక శారీరక దృఢత్వానికి కూడా ఎంతో దోహదపడతాయన్నారు. ప్రతి పోటీలో గెలుపు ఓటములు సహజమని, గెలుపుకు పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా గెలిచిన వారు ఉన్నత స్థాయికి వెళ్ళేలా, ఓడిన వారు టార్గెట్ దిశగా ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి మూతన్న, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ శైలి, క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానికి 2 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తీసుకొని మున్సిపల్ ద్వారా 2 కోట్లది, మీరు అన్నట్లు దాంట్లో టాయిలెట్స్, వివిధ రకాలైన సౌకర్యాలు 2 లక్షల రూపాయల ఎస్టిమేషన్ మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారు తీసుకోవడం జరిగింది. మొత్తం 120 కోట్ల అభివృద్ధి పనుల లిస్ట్లో ఇది కూడా ఉన్నది, 2 కోట్ల రూపాయలు. దీని ఆడిటోరియం డెవలప్మెంట్ తప్పకుండా, ఈ మొత్తం కూడా డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్ గురించి. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి దీన్ని కూడా జరిగింది ఫార్మాలిటీగా 100 కోట్ల రూపాయలు ఫండ్ అని. ఇప్పుడు ఈ డీటెయిల్గా 120 కోట్ల ఎస్టిమేషన్ తీసుకెళ్తున్నాను. దాంట్లో
కళాకారులకు సంబంధించిన ఆడిటోరియం ఇది, క్రీడాకారులకు కావాల్సిన సంబంధం ఏదైతే ఎమ్మెల్యే కాగా ముందంటుంటే, ఎందుకంటే నిజామాబాద్ అంటే క్రీడాకారులకు నిజామాబాద్ నగరం కానీ జిల్లా కానీ ఇది ఒక అడ్డ. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కళాకారులు క్రీడాకారులు ఉన్నది నిజామాబాద్ నగరంలో, హిందూ నగరంలో. అటువంటి దానికి ప్రోత్సాహంగా నేను ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా, ఇందూర్ నగరంలో స్టేడియంస్, ఇండోర్ స్టేడియము, దాంతోపాటు కళాభవన్ తయారవుతా ఉంది. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో వృద్ధుల సంక్షేమం కోసం వారి హక్కులు పరిరక్షణ గురించి అవగాహన కల్పించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు పలు రకాల పోటీలను నిర్వహించారు. వృద్ధుల దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని అనాథాశ్రమంలో శుక్రవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ మల్లు స్వరాజ్య మెమోరియల్ ట్రస్ట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విజేతలకు బహుమతి ప్రదానంతో పాటుగా సహపంక్తి భోజనాలు చేశారు. తదనంతరం చింతకుంట గ్రామంలో ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆల్ పెన్షనర్స్ అధ్యక్షులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని, వారసులు ఇబ్బంది పెట్టినట్లయితే వారిని శిక్షించే అధికారం చట్టం కల్పించిందని, వాటిని అందరూ వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు మోహన్, ఈవీఎల్ నారాయణ, గుర్రాల సరోజనమ్మ, మదన్ మోహన్, డి లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, అద్దంకి ఉషాన్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. వినాయక్ నగర్ లోని విగ్రహాల పార్క్ లో పూలమాలను వేసి నివాళులు అర్పించారు. తెలంగాణవాది స్వాతంత్ర పోరాట యోధుడు ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్ లోని విగ్రహాల పార్క్ వద్ద ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ దండు నీతి కిరణ్, పలు సంఘాల నాయకులు పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మేయర్ దండు నీతి కిరణ్ సైతం కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు ఎంతో అమోఘమన్నారు. పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. 109వ జయంతి సందర్భంగా ఇందూర్ నగర ప్రజలకు, పద్మశాలి సోదర సోదరమణులకు మరియు పెద్దలకు, యువకులకు, చిన్నారులకు అందరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వతంత్ర పోరాటంలో భరతమాత సంకెళ్ళు తెంచడానికి స్వతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా మరియు వందే మాతరం అనేక స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని, ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న దాడులకు మరియు తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న అఘాత్యాలకు ఎదురొడ్డి ఉద్యమాలు చేసి, ఏదైతే నిజాం నవాబు సంకెళ్ళలో జైల్లో ఉన్న నాయకులకు అండగా నిలిచిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన పద్మశాలి మరియు చేనేత కార్మికులకు సహకార సంఘాలు ఏర్పడటానికి, ఆ సహకార సంఘాల్లో వాళ్ళందరినీ కూడా సభ్యులుగా మరియు సహకార సంఘాల అభివృద్ధికి
తోడ్పట్టిన వ్యక్తి మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. హైదరాబాద్ నగరంలో మూసీ నది ఎప్పుడైతే ఉప్పొంగిందో సుమారు 220 కిలోమీటర్లు సైకిల్ యాత్ర మరియు పాదయాత్రతోటి ప్రజలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి, ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసి తెలంగాణ సాధన కొరకు తన మంత్రి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసిన వ్యక్తి. 96 సంవత్సరాల వయసులో అంతా కూడా తెలంగాణ పక్షాన్ని నిలిచి చివరి శ్వాస వరకు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధుడు వీరుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఒక ఆశయం, ఆకాంక్ష, ఒక ఉద్యమం మనం అన్నీ కలగలిస్తే దానికి నిలువెత్తు మనిషి రూపం ఏదైనా అనుకుంటే అది ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర గల మన తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఆయన జీవితం అంతా కూడా ప్రతి కూర్చున్నా, లేచినా, పడుకున్నా, శ్వాస తీసుకున్నా కూడా ప్రత్యేక తెలంగాణ ఎప్పుడవుతుందా అనే ఒక ఆలోచనతో ఆయన జీవితం అంతా ఆయన సాగించడం జరిగింది. మరి ఆయన 109వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం పార్కులోకి వచ్చి ఆయన విగ్రహానికి పూలదండలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇందులో పద్మశాలి సంఘం వాళ్ళు, బీసీ సంఘం వాళ్ళు అందరూ కూడా, మా మహిళా మనులు, మా సహకారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా, నగర ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనం ఈరోజు ఈ విధంగా ప్రత్యేక తెలంగాణను తీసుకొని వచ్చి అందులో ఎంతో సగర్వంగా గట్టిగా ఊపిరి పీల్చుకొని మనం ఈరోజు మనకు కావలసినటువంటి హక్కులతో మనం జీవించగలుగుతా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎప్పుడు కూడా, ప్రతి సంవత్సరం కూడా, సంవత్సరం అనే కాదు ప్రతిరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళ జయంతులు, వర్ధంతులు చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా, పిల్లల్లో కూడా, యువతలో కూడా వారి గురించి చర్చ వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి అధికారికంగా కూడా ఈ కార్యక్రమాలు మన ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి. నగరంలో సినీ తారలు సందడి చేశారు. ఒక్క బట్టల దుకాణం ప్రారంభోత్సవానికి నటి పాయల్ రాజ్పుత్, నటుడు రాము విచ్చేశారు. నటులను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ రోడ్డులో నూతనంగా వెలిసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఎంపీ ధర్మపురి అరవింద్, నగర ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ సినీ తారలు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన జరిపారు. అభిమానులు నటులను చూసేందుకు ఉత్సాహం కనబరిచారు. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ లో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. షాపింగ్ మాల్ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన సిఎంఆర్ షాపింగ్ మాల్ నిజామాబాద్ లో సైతం వారి బ్రాంచ్ ని ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కేరింతల మధ్య షాప్ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. సినీ తారల మాటలు అభిమానులను రంజింపజేశాయి. చాలా బాగా అనిపించింది, అది ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. లోపల రాగానే చాలా మంచి వైబ్, చాలా పాజిటివిటీ వచ్చాయి. ఎందుకంటే ఐ వాంట్ టు కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్. థాంక్యూ సో మచ్ ఫర్ ద వార్మ్ వెల్కమ్. అండ్ as we all know, అరే మచ్చలే ఆడియో వస్తుంది చూడు. It's a 35th branch and this is the most trusted and reliable brand of Telangana, Andhra Pradesh, Odisha and Odisha also with a legacy of 40+ years. And honestly, chala petta thanks na kumali invite chidanki. I mean, whenever I get invitation for CMR shopping mall, I feel like I'm going to meet my extended family. So, Balaji Garu, Venkat Garu, thank you so much na invite chidanki. And I was just checking the collection over here. They are just amazing and fantabulous. I mean, manchi manchi chindu unnai. And naa kuda chindu kutukovada chala ishtam. So I love wearing sarees. And I request all of you out there, like Diwali is coming, Dasara is coming. So do come here to the family, friends and loved ones. And do lot of shopping. One more thing I want to mention over here. Prices are not that much higher because, you know, people, once they enter into very fancy and very luxurious showroom, they always feel like in their head and in their heart like it's going to be very costly. But trust me, I have checked all the price tags. It is kind of very affordable
అండ్ పాకెట్ ఫ్రెండ్లీ. సో చాలా మంచి సారీస్ ఉన్నాయి అండ్ యూ కమ్ హియర్ చెక్ చేయండి అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ వెనిగళ్ల సునీల్ కుమార్ 69వ మహాజన సభ నిర్వహించారు. కొత్తపల్లి సొసైటీ పరిధిలోని రైతులకు అన్ని రకాల సేవలు అందించే విధంగా సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నామని చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు. గురువారం సొసైటీ ఆవరణలో మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యులకు ఎరువుల అందుబాటులో ఉంచేందుకు అవసరం ఉన్న గ్రామాల్లో గోదాముల నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్మించేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. రైస్ మిల్ కు రక్షణ కల్పించేందుకు ప్రహరీ గోడ నిర్మాణానికి తీర్మానం చేశామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు సొసైటీలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్యాడీ క్లీనర్ ను కొనుగోలు చేసేందుకు తీర్మానం చేసినట్లు చెప్పారు. పురుగుల మందుల కోసం సొసైటీ పరిధిలోని రైతులు కోటగిరి బోధన్ వెళ్లాల్సి వస్తోందన్న అక్కడ నాణ్యత లేని మందులు అంటగడుతున్నందున సొసైటీలోనే నాణ్యమైన పెస్టిసైడ్స్ అమ్మేందుకు ఏర్పాటు చేయాలన్న సభ్యుల కోరిక మేరకు సొసైటీలో పెస్టిసైడ్స్ అమ్మేందుకు షాప్ ఏర్పాటు చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. సొసైటీలో నగదు నిల్వలను 500 రూపాయల నుండి 500,000 రూపాయలకు పెంచేందుకు తీర్మానించామన్నారు. అంతేకాకుండా వరి కోతలు ఉన్నందున సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటగా శాంపిల్ చూసిన రైతుకు సీరియల్ నెంబర్ ఇస్తూ సీరియల్ ప్రకారమే వడ్లు కాంటా పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా రికమెండేషన్లు గానీ సిబ్బంది ఇష్టారాజ్యాన్ని కట్టడే చేసే సీరియల్ ప్రకారం మాత్రమే కాంటాలు నిర్వహిస్తామని రైతులకు తెలిపారు. కొత్తపల్లి సొసైటీ పరిధిలోనే రైతుల సౌలభ్యమే పాలకవర్గ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. రైతులకు అన్ని సేవలు సొసైటీలోనే అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కమలేష్, మాజీ చైర్మన్లు దత్తు పటేల్, రవీంద్రబాబు, డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, శంకర్, తుకారాం, కృష్ణ, రైతులు సుదర్శన్, చలపతిరావు, మారుతి, గంగారాం, సోమలనాయక్, మాడెపు సాయిలు, ఇట్ట శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక 5 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ముందుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది. అందులో మొదటగా మన గ్రామ పంచాయతీ మన గోడౌన్ అనేది చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉంది. ఎట్లాస్పూర్ గోడౌన్ని వెంటనే కంప్లీట్ చేయని చెప్పి సభ్యులందరూ కోరడం, దాన్ని దత్తు పటేల్ అనే కాంట్రాక్టర్ ద్వారా కంప్లీట్ చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు. అదేవిధంగా రైస్ మిల్ చుట్టూ కూడా ఇబ్బందిగా ఉంది. ఆ రైస్ మిల్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి రైస్ మిల్కి కాంపౌండ్ వాల్ చెప్పి కట్టాలని చెప్పి సభ్యులందరూ కోరడం, దాన్ని కూడా ఏకగ్రీవంగా తీర్మానించి దాన్ని అతి త్వరగా కట్టడానికి ఈ సభ ఆమోదం పొందింది. మూడవది ఇక్కడ ప్యాడీ క్లీనర్ ఒకటి ఏర్పాటు చేసి రైతులకి నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సభ్యులు ప్యాడీ క్లీనర్ని కొనమని చెప్పి సజెస్ట్ చేశారు. దాన్ని కూడా తీర్మానం ద్వారా ఆమోదించడం జరిగింది. నాలుగవది పెస్టిసైడ్ కొరకు బోధన్ నిజామాబాద్ కోటగిరి వెళ్ళడం, నాణ్యత లేని పెస్టిసైడ్స్ కొనుంటున్నారు కాబట్టి నాణ్యమైన పెస్టిసైడ్స్ తక్కువ ధరకి సొసైటీలో అమ్మటానికి వీలవుతుంది, అందుకని ఇక్కడే పెస్టిసైడ్ షాపు ఓపెన్ చేయాలని చెప్పి సభ్యులందరూ తీర్మానించడం జరిగింది. దాన్ని కూడా ఏకగ్రీవంగా ఆమోదించాం. మరి సొసైటీలో నగదు నిల్వల్ని అంతకుముందు ఓన్లీ 500 ఉండేది, దాన్ని ఇప్పుడు 500,000 వరకు కూడా నిల్వ ఉండేటట్లు మహాజనసభ తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాలతో పాటు సభ్యులకి ఇప్పుడు రాబోయే వరి ధాన్యం కాటాలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ముందు వచ్చిన వాళ్ళకి ముందు సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టి గవర్నమెంట్కి సప్లై చేసే విధంగా ఈ మహాజన సభ తీర్మానం చేయడం జరిగింది. అయితే వరి ధాన్యం గవర్నమెంట్కి ఎవరైతే సొసైటీ ద్వారా సప్లై చేస్తారో వారికి సన్నాలకి క్వింటాలకి 500 రూపాయల చొప్పున బోనస్ ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సభలో కూడా మేము కూడా దాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వానికి కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది. తర్వాత
రుణమాఫీ అనే దాన్ని సభ్యులు అడిగారు. రుణమాఫీ సాధ్యమైనంత తొందరగా జరుగుతుంది. ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసర్లు ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఫ్యామిలీ డీటెయిల్స్ లేని వాళ్ళకి కూడా వివిధ రకాల మార్గాల్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని అందరి డీటెయిల్స్ గవర్నమెంట్కు ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఆ డీటెయిల్స్ ప్రకారం విడతల వారీగా రుణమాఫీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆమోది ఆ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ తప్పనిసరిగా నిలబెట్టుకుంటారని చెప్పి మా రైతులు కూడా నిజంగానే ఆశతో ఎదురు చూస్తున్నారు. దాన్ని కూడా తొందరగా అవుతుందని చెప్పి ఆశాభావంతో దాన్ని కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే సొసైటీ ఉంటుంది. సొసైటీలోకి ఇతరులు ఎవరైనా సరే సభ్యత్వం కావాలన్నా సన్న ధాన్యానికి దొడ్డు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 15,000 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్లో శుక్రవారం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొడ్డు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా ఎగనామం పెట్టే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. సన్న ధాన్యాలను కొనుగోలు చేస్తామని అందుకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి దొడ్డు ధాన్యానికి బోనస్ లేదని ప్రకటించడంలో తమ ఎన్నికల ప్రణాళికను గంగలో కలపడమే అవుతుందన్నారు. మీడియా సమావేశంలో రాజన్న, ఏపీ గంగారం, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ వ్యవసాయ రంగాన్ని ఇలా అధోగతి చేస్తుందని చెప్పేసి చెప్పక తప్పదు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 7 గ్యారెంటీల్ని ఇచ్చింది. ఆ 7 గ్యారెంటీల్లో ప్రధాన ఒకటి వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద తన ఎన్నికల ప్రణాళికలో పేజీ నెంబర్ 7 చాప్టర్ 3లో పేర్కొన్నట్లు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్, అట్లాగే ఏదైతే ఇందిరాగాంధీ రైతు భరోసా పేరు మీద ఎకరాన 15,000 రూపాయలు 2 పంటలకు ఇస్తానని చెప్పేసి, అట్లాగే ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఈ హామీలో ఏ ఒక్కటి కూడా పరిపూర్తి 100% చేయలేదని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం పేర్కొంటా ఉంది. అయ్యా, ఈరోజు 2 లక్షల రుణమాఫీ కేవలం 40-50% లోపు మందికి మాత్రమే ఇలా మాఫీ చేసి అనేక షరతుల్ని, కుటుంబ నిర్ధారణ షరతు, అట్లాగే కుటుంబాన్ని విభజన షరతు, రేషన్ కార్డు షరతు, అనేక షరతులు 30-35 రకాల షరతులు పెట్టి ఈరోజు రైతుల్ని ఇవాళ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరోవైపు రైతులు ఏది మంత్రులు తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది మసిపూసి మారడిగా చేసినట్లు అవుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ, ఏదైతే 1 అక్టోబర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం, 7139 కేంద్రాలు అయ్యా మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే చివరి వారంలో చేయాల్సింది, ముందు వేసిన పంటలకు దృష్ట్యా ఈరోజు చేస్తా ఉన్నాం, మేము హర్షిస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఒక లిటిగేషన్ ఉంది. అయ్యా మీరు ఏం చెప్పారు, అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు, వరి ధాన్యాన్ని కూడా 3వ చాప్టర్లో చెప్పారు ఇస్తామని చెప్పేసి, మరి సన్న ధాన్యాలకి ఇస్తాం, ఈరోజు దొడ్డు ధాన్యానికి ఏమని చెప్పేసినప్పుడు 24 లక్షల ఎకరాల్లో దొడ్డు ధాన్యం సాగు చేయబడింది. ఆ దొడ్డు ధాన్యం చేసిన వాటికి 24 లక్షలాది మంది రైతులు ఏం పాపం చేశారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అందుకని దొడ్డు ధాన్యానికి, సన్న ధాన్యానికి, అట్లాగే ఏదైతే మొన్న కురిసిన భారీ వర్షాలకు తడిసిన అన్ని రకాల పంటల్ని కొనుగోలు చేయాలి. పత్తిని సీసే కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోలు చేసి 15,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు సంఘం ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు
సిరికొండ మండలం న్యావనంది ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు మరియు ఉమ్మాజీ నరేష్ పాల్గొని వారి చేతుల మీదుగా పిల్లలకు దుస్తులను అందజేశారు. సిరికొండ మండలంలో న్యావనంది గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో ఈ నెల 28వ తేదీ నుండి మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు పాల్గొని మాట్లాడుతూ, క్రీడలు అనేవి మానసిక శారీరక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని, పిల్లలందరూ క్రీడా పోటీలలో పాల్గొని ఉత్సాహంతో ముందుకు వెళ్లి జీవితంలో జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ చోటు సంపాదించాలని, ఈ చోటు అనేది స్కూల్ స్థాయి నుండి ప్రారంభమవుతుందని అన్నారు. మరియు ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశ అనేది కేవలం 10వ తరగతి నుండి ప్రారంభమవుతుందని, శ్రద్ధతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విని పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని అన్నారు. ఉమ్మాజీ నరేష్ మాట్లాడుతూ, తన్న చిన్నతనంలో ఉపాధ్యాయులు మంచి నడవడిక నేర్పడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండి మీ ముందు మాట్లాడుతున్నానని అన్నారు. కాబట్టి విద్యార్థులందరూ ఉపాధ్యాయులు చెప్పే మాటలను అశ్రద్ధ చేయవద్దని, వారు చెప్పిన పద్ధతులను అనుసరించి జీవితంలో మంచి బాటలో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విడిసి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 2003-2004 నా ఎస్ఎస్సి బ్యాచ్, ఆ రోజు మాకున్నటువంటి టీచర్స్ వీళ్ళందరూ కాదు సరేనా, నాకున్నటువంటి టీచర్స్ నన్ను ముందుండి క్లాస్ లీడర్గా, గేమ్స్ లీడర్గా ఆ రోజు నన్ను చూసి సెలెక్ట్ చేసి, ఆ రోజు ఉన్నటువంటి లింబాద్రి సార్ అని చెప్పి, భీమల్ పండర సార్ అని చెప్పి రామ్ అయింది మన పిప్రి, వాళ్ళిద్దరు నన్ను దగ్గరుండి ప్రోత్సహించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు 2003 నువ్వు దేంట్లో కాకుండా రాజకీయాలు తప్ప నువ్వు దేనికి వాడికి రావు అని చెప్పి నన్ను తిట్టి నన్ను కొట్టి దగ్గరుండి రాజకీయం తప్ప నీకు ఏది రాదు అని చెప్పి ఒక రాజకీయంగా కలవడం జరిగింది. ఇవాళ వాళ్ళ ఆశీర్వాదంతో ఒక యూత్ కాంగ్రెస్ లీడర్గా, ఒక యూత్ అధ్యక్షుడిగా మాటల్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి, ఆ రోజు కొట్టినటువంటి దెబ్బల్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి, ఇక నాకు చదువు రాదు ఏం రాదు, నాకు రాజకీయం తప్ప ఏం రాదు అని చెప్పి నాది నేనే ఊహించుకొని ఫస్ట్ నన్ను గ్రహించి దశాబ్ది కాలం పైగా పాఠశాలకు ఉత్తమ సేవలు అందించి ఎందరో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది, జిల్లాలోని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం బదిలీపై వెళుతుండటంతో విద్యార్థులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీటితో వీడ్కోలు పలికారు. దర్పలి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 11 సంవత్సరాల పాటు ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని జిల్లాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ మరియు ఉపాధ్యాయులు నేడు బదిలీపై వెళుతూ ఉండడంతో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ సాహు మాట్లాడుతూ, 2013-2024 వరకు 11 సంవత్సరాల పాటు 250 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు 850 మంది విద్యార్థులతో పూర్తి వసతులతో తీర్చిదిద్దడం జరిగిందని ఆయన అన్నారు. ఈ అభివృద్ధిలో పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ కమిటీ మరియు ముఖ్యంగా మీడియా ప్రతినిధుల సహకారం ఎంతగానో దోహదపడ్డాయని, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ చెలమిల శ్రీనివాస్ మరియు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 2013-2024 వరకు పనిచేసిన ఉపాధ్యాయులం అందరికీ వీడ్కోలు సమావేశం ఏర్పరిచి విద్యార్థులు, పీటీఏ మెంబర్స్ మరియు కొత్త ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ కృతజ్ఞత తెలపడం జరిగింది. దర్పల్లి 2013 నుంచి మమ్మల్ని అక్కున చేర్చుకొని పాఠశాలను 3 రూముల గది నుంచి పిఎం శ్రీ స్థాయి వరకు ఎదిగే విధంగా కృషి చేయడానికి దోహదపడిన ప్రతి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు పీటీఏ మెంబర్స్ మరియు ఎస్ఎంసి మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. వీరితో పాటు ముఖ్యంగా మన దర్పల్లి యందు మీడియా పాఠశాల కృషికి, అభివృద్ధికి చాలా కృషి చేసింది.
మాకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏ సమస్య ఉన్నా మీడియా వారు మాకు త్వరితగతిన ఎటువంటి సమస్య లేకుండా ప్రాబ్లం చెప్పి దాని సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేశారు. ఈ విషయంలో మా అధ్యాపకులందరి తరఫున, పాఠశాల తరఫున, దర్పల్లి మీడియా అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే మీడియా రకరకాలుగా ఉంటుంది, కానీ దర్పల్లిలో మాకు ఆహర్నిశలు మాకు సహకారం అందించిన మీడియా మిత్రులకు. నవీపేట్ మండలం నాకీపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు శైలేష్ కుమార్ ఆధ్వర్యంలో 62వ మహాజన సభ జరిగింది. సమావేశానికి డైరెక్టర్లు, రైతులు హాజరయ్యారు. నవీపేట్ మండలం నాగిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శైలేష్ కుమార్ దేశ్ముఖ్, వైస్ చైర్మన్ సత్యం రెడ్డి మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో కోస్లీ గ్రామంలో 62వ మహాజన సభ నిర్వహించారు. సొసైటీ కార్యదర్శి రమేష్ జమ ఖర్చుల వివరాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శైలేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో సంఘంలో 800 మంది ఉండగా 215 మందికి రుణమాఫీ వచ్చింది అని అన్నారు. మిగిలిన కొంతమందికి సాంకేతిక కారణాలతో మాఫీ రాలేదని, ప్రభుత్వం అధికారుల ద్వారా వాటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది అని అన్నారు. ఇక నుండి అసైన్ భూములకు సైతం పంట రుణాలు అందించడం జరుగుతుంది అని అన్నారు. గతంలో అసైన్డ్ భూముల రుణాలపై అనేక సార్లు విన్నవించామని అన్నారు. ప్రభుత్వం వరిపై బోనస్ 500 రూపాయలు ప్రకటించడంతో ఈసారి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని, వాటికి తగ్గట్లు హమాలీలు లారీలు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఈసారి హమాలీలు కూడా ధరలు పెంచుతున్నారని వారితో మాట్లాడి వీలైనంత తక్కువ కూలి మాట్లాడతామని అన్నారు. నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయాన్ని త్వరలో శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. లిస్ట్ పంపడం జరిగింది. అది అందులో ఇప్పటి వరకు మనకు 215 సభ్యులకి రుణమాఫీ వచ్చింది. ఈ గత రెండు నెలల్లో ఇందులో 215 178,000 రుణమాఫీ వచ్చింది. ఎంతమందికి అయితే వచ్చిందో అందులో నుంచి 215 162 మళ్ళీ లోన్ తీసేసుకున్నారు. అంటే మాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా వాళ్ళకి మళ్ళీ లోన్ ఇవ్వడం కూడా జరిగింది. అది మిగిలిన కొంతమంది మళ్ళీ ముందుకు రాలేదు. బహుశా వాళ్ళకి వేరే బ్యాంకుల్లో కూడా ఉండి ఉండొచ్చు, అందుకని వాళ్ళు రాకపోవచ్చు. మిగిలింది ఇంకా దాదాపుగా మనకి 300 సభ్యులకు ఇంకా రుణమాఫీ రావాల్సి ఉంది. మరి అవి వివిధ కారణాల మూలంగా, ఎందుకంటే కొన్ని పేర్లు ఆధార్కి బ్యాంక్ ఖాతాకి మ్యాచ్ కాకుండా, కొన్ని ఆధార్ రేషన్ కార్డు లేకుండా ఉన్నాయి, కొన్ని సమస్యలతో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ ఆఫీసర్ ద్వారా అవి చూస్తూ ఉన్నారు. అవి కూడా అసైన్ భూమి ఉన్నా కూడా, అసైన్ భూమిలో ఉన్న రైతులకు కూడా ఎకరానికి 30,000 లోను, క్రాప్ లోన్ ఇవ్వడానికని ప్రభుత్వం వాళ్ళు అంటే బ్యాంక్ నుంచి అప్రూవల్ వచ్చింది. అది కానీ ఇందులో పట్టాదార్ పాస్బుక్, అసైన్ భూమి ఉంటే పట్టాదార్ పాస్బుక్ బ్యాంకులో పెట్టాల్సి వస్తుంది. అంటే మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు, అది మళ్ళీ మనం దానిపైన ఇస్తున్నాము. కానీ ఇప్పుడు అసైన్ భూమి ఉండి లోన్ మనం 30,000 కట్టిస్తున్నామంటే వాళ్ళ పట్టాదారు పాస్బుక్ బ్యాంకులో జమ చేయాల్సి వస్తుంది. అదొక కండిషన్ ఉంది, అది ఇప్పుడే వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు వచ్చినా వచ్చి అది కూడా చాలామంది రైతులకు మేము వచ్చినా కూడా అసైన్కి ఇవ్వలేదని చెప్పి తిరిగి వాపసు పంపడం జరిగింది. సో అటువంటి వారికి కొంత మేలు జరిగినట్టే ఇది. ఈ తప్ప దీన్ని, ఎందుకంటే గతంలో జిల్లా బ్యాంకు మీటింగ్లో కూడా మేము చాలాసార్లు దీని మీద అడగడం జరిగింది. అది కానీ వాళ్ళ టోటల్ స్టేట్ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో అది పాలసీ మ్యాటర్ కాబట్టి అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈరోజే మనకు సర్కుల్ వచ్చింది. ఈ మేము వచ్చిన దగ్గర నుంచి దాదాపు 5 నుంచి కూడా హమాలీ డబ్బులు మనకి ఎక్కడ కూడా రావట్లేదు. రైతులమే పెట్టుకుంటున్నాం మనం హమాలీ హమాలీ దానికి. ట్రాన్స్పోర్ట్ ఒకటి గవర్నమెంట్ భరిస్తుంది, ట్రాన్స్పోర్ట్కి మనకు సంబంధం లేదు. హమాలీ వరకు మనం భరిస్తుంది జరుగుతుంది. అయితే ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా ఎక్కడైతే మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఎందుకంటే త్వరలోనే కోతలు కూడా వస్తున్నాయి కాబట్టి మనము వీలైన కాడికి ప్రభుత్వం వారు మరి త్వరలోనే చేస్తారని ఆశిస్తున్నాం. అక్కడ కొన్ని ఈసారి ఎందుకంటే ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనందరి, అంటే రైతులందరి సహకారం కూడా చాలా అవసరం. ఎందుకంటే టాటా వాటిని వాళ్ళకు వాళ్ళ నామ్స్ ప్రకారంగా మనము వడ్లివ్వాల్సి వస్తుంది కాబట్టి దాన్ని చేసుకుంటూ ఆయా సీరియల్ ప్రకారంగా అక్కడ ఉన్నాం. మీరందరూ కూడా మాకున్న సంఘ స్టాఫ్కి కొద్దిగా సహకరిస్తే.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కొరకు అహర్నిశలు పాటుపడిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ఆయన జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నందిపేట్ మండల కేంద్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో స్వతంత్ర సమర యోధులు తొలి మలి దశ తెలంగాణ ఉద్యమకారులు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు, మండల కేంద్ర సామాజిక సేవకులు, మాజీ వార్డు మెంబర్ మాన్పూర్ భూమేష్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు రాజశేఖర్, సీనియర్ నాయకులు బాలగంగాధర్లు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ తొలి మలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, స్వతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి ఆయన జీవితం అంకితం చేశారని, ఒకానొక దశలో తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నికార్సైన రాజకీయవేత్తని కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. నందిపేట పట్టణ కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం లేదని, మళ్లీ వచ్చే జయంతి కల్లా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నిలుపుకునేందుకు కృషి చేస్తామని వార్డు మెంబర్ మాన్పూర్ భూమేష్ శపథం చేశారు. మండల కేంద్ర వివిధ తరపుల పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నందిపేట మండల పద్మశాలి అండ్ మండల నందిపేట టౌన్ తరపుల అధ్యక్షులు, కుల బాంధవులు అందరి సమక్షంలో ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డలు ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఈరోజు బొడ్డు రాజశేఖర్ ఆధ్వర్యంలో నందిపేట టౌను ఆర్ మండల్ అందరు కలిసి చేసిన మా పద్మశాలి కుల బంధువులకు, మా కొండ లక్ష్మణ్ బాబూజీ గారికి పేరు పైన జయంతిని జరుపుతున్నాం కాబట్టి అందరూ బాగుండాలి. కొండ లక్ష్మణ్ ఆశీస్సులు తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు త్యాగం చేయాలి. త్యాగం చేసిన రోజే ఆ కొండ లక్ష్మణ్ బాబూజీ మీద ఎదగాలంటే ప్రతి ఒక్కళ్ళు ముందు అడుగేయాలి. యువకులు ఉన్నారు, యువకులు బాగా వెనుకబడి ఉన్నారు. మా దాంట్లో పద్మశాలి కులస్తులు అందరూ ముందుకు రావాలా. మండల్ కానీ, టౌన్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, స్టేట్ కానీ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున కలిసి కట్టుగా అందరు ఉండి ఒక కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహం సుఖ నెక్స్ట్ జయంతి వరకు కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహం సుఖ నందిపేటలో నిర్మించడం జరుగుతుంది. దానికి సుఖ మా ప్రతి ఒక్కరు పద్మశాలి కుల బంధువులు ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిపారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. తెలంగాణవాది స్వాతంత్ర పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతి కిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బీసీ పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు తదితరులు వినాయక్ నగర్ లోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు అంకిత భావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడని కొండ లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా దేశ స్వాతంత్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభలో గళమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని గుర్తు చేశారు. ఆ మహనీయుడి గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుందని, తెలంగాణ సమాజంలో జన్మించిన ఆనిమత్యం కొండ లక్ష్మణ్ బాపూజీ అని అభివర్ణించారు. ఆయన త్యాగాలు, పోరాట పటిమను నేటి తరానికి తెలియజేసేలా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు అందరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్, సహాయ అభివృద్ధి అధికారి నర్సయ్య, పద్మశాలి బీసీ కుల సంఘాల నాయకులు పులగాం హనుమండ్లు, బిజు దత్తాత్రి, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకట నర్సయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మురళి, పద్మశాలి ఆత్మీయ సమితి అధ్యక్షుడు గురుచరణం, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రబాగా, పి నర్సయ్య, సామాజిక కార్యకర్త బంగారు సాయిలు తదితరులు పాల్గొన్నారు. చేశారు ఆ విధంగా ఆయన పేరు మీద మనం వారు చేసినటువంటి గొప్ప విషయాలను కానీ లేకపోతే వారి స్ఫూర్తి దాయకమైనటువంటి వారి జీవితం మనం మనందరం కూడా ఈరోజు స్మరించుకుంటున్నాం. దానికి ప్రభుత్వం కూడా మన ఉద్యానవన విశ్వవిద్యాలయం కూడా వారి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి తర్వాత జనరల్ కంటే ఎక్కువ మీరు పద్మశాలి సంఘం నాయకులు కూడా చేసిన వాళ్ళు చేసినంత వరకు అయితే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ యాక్చువల్ ఎందుకంటే చాలా ఉద్యోగ విషయంలో కానీ తర్వాత ఆర్థిక పరంగా కానీ చాలా ముందంజలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అంటే
అభివృద్ధిని బాగానే వాళ్ళు రాబట్టుకోగలిగారు. ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే త్రూ ఎడ్యుకేషనే ఎక్కువ సాధ్యమైతుంటుంది. బాగా చదువులో కూడా మంచిగా రాణించు, వృత్తిలో మంచిగా రాణించుకుంటూ తర్వాత అన్ని రకాలుగా వాళ్ళు కూడా అందరూ కూడా రాణించాలి. ఇప్పుడు మనం రాజకీయంగా కూడా వాళ్ళు ఎక్కువ వృత్తి ఎత్తలి, రాజకీయంగా కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ భూముల కబ్జా కుట్రలను నివారించాలన్నారు. కుట్రదారులకు వత్తసు పలుకుతున్న రిజిస్ట్రార్ను సస్పెండ్ చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ భూముల కబ్జా కుట్రలను నివారించాలి. కబ్జాదారులకు వత్తసు పలుకుతున్న తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగిల్లి ఎన్ఆర్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు 2006లో ఐక్యంగా పోరాడితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్చుపల్లిలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. 574 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందన్నారు. ఈ భూముల్లో 54 ఎకరాలను మా సొంత భూములని, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులతో భూమిని కాజేయాలని చూస్తే అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరప్రసాద్లు సీరియస్గా స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తసు పలికిన ఎంఆర్ఓ రవికుమార్ను సస్పెండ్ చేశారన్నారు. ఈ భూములను దక్కించుకోవాలని రియల్ వ్యాపారులు కోర్టుకు వెళితే కోర్టు సైతం తెలంగాణ యూనివర్సిటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై వారు హైకోర్టుకు వెళ్లారన్నారు. హైకోర్టులో యూనివర్సిటీకి అనుకూలంగా అన్ని రికార్డులను అందించి అందుకు తగ్గ కృషి చేయాల్సిన ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాశారన్నారు. దాంతో ఈ 54 ఎకరాల తెలంగాణ యూనివర్సిటీ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కేసులో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యూనివర్సిటీ భూమిని పరిరక్షించేలా తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకులు మురళి, సంధ్యారాణి, విఠల్, గంగాధర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఐక్యంగా పోరాడితే 2006 సంవత్సరంలో తెలంగాణ యూనివర్సిటీ డిజిటల్ కేంద్రంగా ఏర్పడ్డది. ఈ యూనివర్సిటీకి 574 ఎకరాలని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ 574 ఎకరాల్లో 54 ఎకరాలను కబ్జా చేయాలని చెప్పేసి అప్పటి నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ధృవీకరణ, తప్పుడు పట్టాలు క్రియేట్ చేసి ఈ భూమిని పొందాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థి సంఘాలుగా పోరాడి దీనికి సంబంధించి కుట్రల్ని అప్పుడు బద్దలు కొట్టాం. ముఖ్యంగా ఇందుకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు, అప్పటి జిల్లా కలెక్టర్ వరప్రసాద్ గారు సీరియస్గా స్పందించి ఎట్టి పరిస్థితులలో ఈ భూమి యూనివర్సిటీకే దక్కాలని చెప్పేసి సీరియస్గా యూనివర్సిటీ వెంట ఉన్నారు. కాబట్టి అప్పటికి సంబంధించినటి తప్పు రికార్డు సృష్టించిన ఎంఆర్ఓ రవికుమార్ను కూడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మొత్తం చరిత్ర. అయితే ఇప్పుడు మళ్ళీ 54 ఎకరాలని కబ్జా చేయాలని చెప్పేసి ఈ కబ్జా రాయలు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళ కుట్రల్ని బట్ట బయలుదేయాలని, ఈ భూమిని తెలంగాణ యూనివర్సిటీకే కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా మేము సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఈ జిల్లాలో సీనియర్ మంత్రిగా మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సీరియస్గా యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకి దక్కేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలకు పోవడంలో వాళ్లకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారి పైన కూడా సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కోర్టులో మంచి లాయర్ని పెట్టి ఈ భూముల్ని యూనివర్సిటీకి దక్కేలా కృషి చేయడంలో ప్రొఫెసర్ యాదగిరి గారు విఫలమయ్యారు. అదేవిధంగా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, యూనివర్సిటీ పాలక వర్గానికి, అదేవిధంగా ఇప్పుడు ఇన్ఛార్జి ఉన్నటువంటి వీసీ గారికి, మిగతా యూనివర్సిటీలో అధ్యాపక బృందానికి, విద్యాసంఘాలకు తెలియజేయడంలో రిజిస్ట్రార్ గారు ఫెయిల్ అయ్యారు. ఇది కావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఈ విధంగా ప్రయత్నం చేశారని మేము ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నాం. వెంటనే ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారిని. కొండ లక్ష్మణ్ బాపూజీ క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు రజాకార్ల ఉద్యమంలో మరియు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి అన్నారు. మరియు స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచారని అబ్బగొని అశోక్ గౌడ్ తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండల కేంద్రంలో గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అబగుని అశోక్గఢ్ దాసరిమూర్తి భీమనపల్లి విఠోబా తెలియజేశారు. అబగుని అశోక్గఢ్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు రజాకర్ల ఉద్యమంలో మరియు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి అని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచారని అబగుని అశోక్గౌడ్ తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లో భాగంగా 42% స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు ప్రకటించకపోవడం పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నామన్నారు. వెంటనే కుల గణనను జరిపించాలని, దానితో పాటు డిక్లరేషన్ ప్రకటించాలని కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేపడతామని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు వివరించారు. జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే కొండ లక్ష్మణ బాపూజీ గారు బీసీల ఆశాజ్యోతి, బీసీలకు ఎప్పుడు కూడా ఆయన వెన్నుపుగా నిలిచేవారు. బీసీలు ఎప్పుడు ఇప్పుడు కూడా ఆయన స్మరించుకుంటూ ముందడుగు వేయాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అటు ఫిట్ ఇండియా ఉద్యమంలో మరి రజాకారుల కోసం అప్పుడు ఉద్యమ వ్యతిరేకంగా మరి ఇటు తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలలో పాల్గొని మరి రెండు ఏకకాలంలో అంటే ఏక వ్యక్తి అటు భారతదేశ స్వాతంత్రం కోసం మరి ఇటు తెలంగాణ రావడం కోసము కారణమైనటువంటి ముఖ్య కారకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన అనేక మంత్రి పదవులు చేపట్టినప్పటికీ బీసీ సమాజాన్ని కోసం మస్తు పనులు చేసిండు. మరి ఆయనని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి బీసీలకు ఇప్పుడు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. మరి వాళ్ళు పనిచేసినటువంటి శ్రమ ఎప్పటికి కూడా వృధా కానివ్వం, వాళ్ళ ఆశయాలను ముందు కొనసాగిస్తాం. మరి బీసీలకు ఎప్పుడు చూసినా దర్పల్లిలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మరియు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నబాలరాజ్ మరియు జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, సీనియర్ నేత పుప్పల సుభాష్ మాట్లాడుతూ రాజకీయవేత్తగా బహుభాషా కోవిధుడిగా బాపూజీ చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని, తెలంగాణకు ఆయన చేసిన సేవలను నెమరు వేసుకున్నారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుడు బాపూజీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పద్మశాలి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ జయంతిగా బాపూజీ గారి జయంతి 109వ జయంతి సందర్భంగా స్థానిక పద్మశాలి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంలో దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పాల్గొని వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. పదవులను తృణప్రాయంగా పక్కన పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారపోసిన బాపూజీ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం. మార్కండేయ సంఘం ఆధ్వర్యంలో దర్పల్లి గ్రామంలో మరి కొండ లక్ష్మణ బాపూజీ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ కార్యక్రమంలో మరి బడుగు బలహీన వర్గాలైనటువంటి పద్మశాలులు కానీ అన్ని వర్గాల వారు బీసీలందరూ కూడా ఐక్యతను చాటి చెప్పేందుకు ఈరోజు ఇక్కడ అందరం కలవడం చాలా సంతోషకరం. అదేవిధంగా మనము బాగా దూరం పోకుండా దగ్గర ఆలోచనలు కూడా ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి కూడా ముఖ్య కారకులైనటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకోవలసినటువంటి ఆవశ్యకత ఈరోజు. దర్పల్లి గ్రామంలో పద్మశాలి కులబాంధవుల ఆధ్వర్యంలో మన కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా విజయోత్సవం జరుపుకోవడానికి మనం కులబాంధవులు అందరూ వచ్చారు. అలాగే మన గ్రామంలో సంబంధించినటువంటి నాయకులు కానీ అందరూ వచ్చేసి ఇక్కడ మనం ఘనంగా మన కొండ లక్ష్మణ్ బాపూజీకి జయంతి సందర్భంగా నివాళులు అర్పించాము. ఇది కొండ లక్ష్మణ్ బాపూజీ
109వ జయంతి సందర్భంగా ఆయన మనకు ఎంతో ఆదర్శంగా నిలబడ్డాడు. రాజకీయంగా పదవిని కూడా త్రోపాయంగా తీసేసి మనకు ఎంతో ఆదర్శంగా ఉన్నాడు. పదవిని తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి అటువంటి మన బీసీ నాయకుడు మన పద్మశాలి ముద్దుబిడ్డ. నవీపేట్ మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు పదవి విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా ఆయనను మండల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. నవీపేట్ మండల విద్యాశాఖ అధికారి పదవి విరమణ పొందబోతున్న గణేష్ రావు కులకర్ణిని మండల ఉపాధ్యాయుల పక్షాన పూలమాలతో ఘనంగా సన్మానించి మొమెంటో అందజేశారు. ఈ సందర్భంగా మండల నోడల్ అధికారి సఖి అశోక్ మాట్లాడుతూ, ఎంఈఓ గణేష్ రావు నుండి చాలా అంశాలు నేర్చుకున్నానని, తన భవిష్యత్ ఉద్యోగ జీవితంలో ఇది ఎంతగానో తోడ్పడతాయని, రాబోయే రోజుల్లో మండల విద్యాధికారిగా విధులు నిర్వహించడంలో గణేష్ రావు మార్గదర్శకత్వంలో పనిచేస్తానని చెప్పారు. పీఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ, ఉద్యోగ జీవితంలో ఉద్యోగ విరమణ సాధారణమే అయినప్పటికీ వారు అందించిన సేవలు చిరకాలంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఎస్జిటి ఉపాధ్యాయులు సమస్యల పట్ల సంఘం కృషి చేస్తుందని చెప్పారు. మండల అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ, తనకు గతం నుంచి ఎంఈఓ గణేష్ రావుతో పనిచేసిన అనుభవం ఉందని, ఈ మండలంలో కూడా ఎంఈఓ గణేష్ రావు ఉపాధ్యాయుల పక్షాన ఎంతగానో సేవలందించడం జరిగిందని తెలిపారు. మండల ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ, ఎంఈఓ గణేష్ రావు అనారోగ్యం బారిన ఉన్నప్పటికీ అందుబాటులో లేకపోయినప్పటికీ ఉపాధ్యాయులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ వృత్తి నిబద్ధతను చాటడం జరిగిందని, ఇది మాలాంటి కొత్త తరం ఉద్యోగులకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందని, ఆయన సేవలను స్మరించుకోవడం జరిగింది అన్నారు. సన్మానగ్రహీత ఎంఈఓ గణేష్ రావు కుల్కర్ణి మాట్లాడుతూ, వృత్తిని మించిన దైవం లేదని, వృత్తిని నిర్వహించడంలోనే నిజమైన సంతృప్తి ఉందని, ఈ ఉద్యోగ జీవితంలో తనకు సహకరించిన తన ధర్మపత్ని లలిత, కుటుంబ సభ్యులకు తనతో పాటు పనిచేసిన వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జయదిద్య, భవంతి గోవర్ధన్, మేక సుధాకర్ రెడ్డి, మండల సీనియర్ ఉపాధ్యాయులు ముల్క నర్సయ్య, పెద్దన్న హనుమంతరావు, నాగేశ్వర్, మల్లికార్జున్, రాధ, కవితారెడ్డి, స్వర్ణ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అనిత, ఇందిరా, రత్నకుమారి, శోభారాణి, మండలంలోని అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 30 తేదీన నేను పదవి విరమణ చేయబోతున్న సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నవీపేట మండల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సుమారుగా 2017 ఆగస్టు నుంచి ఈ మండలంలో విద్యాశాఖ అధికారిగా చాలా రోజులుగా పనిచేస్తూ ఉన్నాం. నాకు తెలిసి నా ద్వారా ఏ ఉపాధ్యాయుడికి, అంటే నేను మంచి చేయకపోవచ్చు కానీ మాత్రం ఎవరికి చెడు అయితే చేయలేను. తెలిసి చేయలే, తెలవక కూడా ఏ ఉపాధ్యాయుడికి చెడు మాత్రం చేయలే. కొద్దిమందికి హార్ష్గా మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళు రేపు కాబోయేటటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, మీరు ఈ రకంగా ఇప్పటి నుంచే ఎందుకు నేర్చుకోవటం లేదు అని చెప్పి కొద్దిమందిని కొంచెం గట్టిగా అనే ఉండొచ్చు. అంటే మీరు రేపు రాబోయేటువంటి కాలంలో నా దగ్గర నేర్చుకోకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటారు మీరు, ఇక్కడ కదా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కొద్దిమందికి నేర్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ దాంట్లో కొంత అంటే గట్టిగా మాట్లాడి ఉండొచ్చు, కానీ నా ద్వారా ఎవ్వరికి ఏ రకమైనటువంటి మేమో కానీ, ఏ రకమైనటువంటి ఇంక్రిమెంట్స్ ఆపడం కానీ ఇక్కడ కూడా ఇబ్బంది మాత్రం కలగజేయలే. మంచి చేయకపోవచ్చు మీకు అందరికీ, కానీ మాత్రం ఎవ్వరికి చెడు మాత్రం చేయలే. ఇది నేను ఈ మండలంలో, ముఖ్యంగా ఈ మండలంలో ప్రధానంగా నేను ఈ మండలంలో నా యొక్క ఉద్యోగ జీవితం మొదలైనటువంటి ప్రాంతం. బాసర అమ్మవారి యొక్క పాదాల చెంతలో ఉన్నటువంటి ఈ రెండు మండలాలు, నవీపేట, రెంజర్ మండలంలో మాత్రమే నేను పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నాగేపూర్ కేంద్రంగా నాగేపూర్ ఉన్నత పాఠశాలలో నా యొక్క ఉద్యోగ జీవితం, స్కూల్ అసిస్టెంట్ యొక్క ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. మరి అదే ఉద్యోగంలో ఇక్కడ మళ్ళీ ఈ మండలంలోనే విద్యాశాఖ అధికారిగా పనిచేసేటువంటి అవకాశం లభించడం కూడా నా భాగ్యంగా భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, అది ఎక్కడ మనం ఇక్కడైనా స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి మళ్ళీ ఇంతమంది పాత మిత్రులు చాలామంది ఉండే, ఇక్కడ పాత మిత్రులు అందరితో కలిసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ మండలానికి వచ్చి ఇక్కడ విద్యాధికారిగా పనిచేస్తున్నాం. చాలామంది చాలామంది అంటే నా యొక్క దీంట్లో ఉపాధ్యాయులందరినీ కూడా నేను వాళ్ళ యొక్క పేరుతో సంబోధించాను.
పేరుతో పిలుస్తాం. కారణం ఏంటంటే అటు నేను ఇప్పటికీ కూడా ఆయన నాది కూడా జాబ్ ఎట్లంటే మీరందరి డ్యూటీలకు వెళ్ళే టైము నేను ఇంట్లో ఉంటా. మీరు డ్యూటీ నుంచి ఇంటికి వస్తారు, నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. మార్నింగ్ సార్లు ఎట్లా అంటే 7 o'clock వరకు బాక్స్ సర్ది ఇచ్చేసేసేసి సార్ తినండి నేను వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నాకు హాస్టల్లో 250 మంది పిల్లలు, అక్కడ ఈ ఇంటికంటే అక్కడ కూడా అమ్మను, నేను ఇక్కడ అమ్మను అక్కడ అమ్మను అక్కడ కూడా చూసుకోవాలి. ఈ బాధ్యతలను మర్చిపోయి అక్కడ బాధ్యతలకే నేను ఎక్కువ ఆకర్షించాలయ్యా. పిల్లలకు కూడా సరిగ్గా మార్నింగ్ 7 వరకు వాళ్ళనే వాళ్ళ అమ్మ ఎప్పుడు ఇదేనా డ్యూటీ ఉంది కాబట్టి చేయాల్సి వస్తుంది. సార్కి బాక్స్ మార్నింగ్ అన్ని ఖర్చు పెట్టించేసేస్తే ఎప్పుడు ఎక్కడున్నారని తాను నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు, అమ్మ ఎప్పుడన్నా తిన్నావా అని కూడా అడిగేవాళ్ళు కాదు. నేనే ఫోన్ చేసి సార్ మరి తిన్నవా లేదా అంటే లేదు అనేది అంతే ఒకటే మాట. ఎప్పుడు కూడా డ్యూటీకి వచ్చిన తర్వాత ఫోన్ అనేది ఎప్పుడు చేయకపోయేవాళ్ళు సార్. నా మనసు తట్టుకోలేకనే నేను సార్ తిన్నరా లేదా అయితే అప్పుడు ఒక మాట నేను మీటింగ్లో ఉన్న తర్వాత అంతే. ఈవినింగ్ సార్ చెప్పినట్టు వచ్చి చూసే వరకు బాక్స్ అంతే ఉండేది రాత్రి. నేను 9 అంటే సార్ ఈవినింగ్ వచ్చేవాళ్ళు, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. టీ వేసి ఇచ్చేటువంటి భాగ్యం కూడా లేకుండే నాకు. నేను 4:30, 5 o'clock నేను హాస్టల్కి వెళ్ళాలి. సారు ఏదోదన్నా సార్ మీరు తొందరగా రండి, నేను ఉన్నాను, నాకు వెట్నెస్ డే అవైలమెంట్ ఉంటుంది, నేను ఉన్నాను సార్ మీరు రండి అంటే నేను ఏ రోజన్నా చెప్తే ఆ రోజు ఖచ్చితంగా 9 o'clock వచ్చేవాళ్ళు. ఉన్న లాస్ట్ కూడా ఏదో అవసరం ఉంది సార్ మీరు తొందరగా రండి అంటే ఆ రోజు కూడా 8:30 వరకు నేను 6:30, 7 వరకు చూసి డ్యూటీకి వెళ్ళిపోయాను. ఆ రోజు కూడా అంతే వచ్చి సార్ లాస్ట్లో ఒక్కసారి రిక్వెస్ట్ చేసిన సార్ మీరు తొందరగా రండి అంటే కూడా మీరు రోజు రాలేదని వచ్చేవాళ్ళు కాదు. డ్యూటీ ముఖ్యం, డ్యూటీ ఇంట్లో ఉన్నా కానీ ఫోన్లు ఇవే. ఆపరేషన్ అయినప్పుడు కూడా మాకు అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండే వద్దు సార్ మీరు జాబే వద్దనన్నా చేసేసుకోండి వద్దనన్నా, ఎందుకంటే మా ఇంట్లో పెద్ద దిక్కు మాకు సార్, ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ. ఈ ఆలోచన రావడమే తడవుగా అన్నట్టుగా ఉపాధి చేయడం కోసం మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది. దీని లోపల కాంప్లెక్స్లో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు ఇంతకుముందు భూమన్న సార్ చెప్పినట్టుగా 4 complexes నుంచి అందరు ఉపాధ్యాయులను కోఆర్డినేషన్ చేయడానికి మన సీనియర్ ఉపాధ్యాయులు ప్రోత్సాహం నిజంగా మరువలేనిది. అట్లాగే సార్ గురించి చెప్తే వృత్తి నిబద్ధత అనేది కేవలం సార్ నుంచి నేర్చుకోవచ్చు. చాలామందికి ఎట్లా అంటే నేర్పితే వస్తుంది, కానీ మనం సార్తో సహవాసం చేస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వృత్తి పట్ల తనకున్న అంకిత భావాన్ని ఎనలేని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. సార్ ఒకరోజు పర్సనల్గా తను హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉండే, మన మిత్రులది ఒక ఉపాధ్యాయుడిది అత్యంత అవసరం ఉండే ఒక సిగ్నేచర్ కోసం సారు మరి మీ సంతకం అవసరం కావాలంటే నిజామాబాద్ బస్టాండ్ లోపల బస్సులో 5 నిమిషాలు అయితే కూర్చుంటాను సార్, మాకు అంత తక్కువ టైం ఉంది. వేరే వాళ్ళు అయితే సార్ నేను అందుబాటులో లేదు. ఇప్పుడు సంక్షిప్త వార్త. బీసీ సాధికారత సంఘం రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలుగా ఆకుల లలితని ఏకగ్రీవంగా నియమించారు. బీసీ సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గడల శ్రీనివాసరావు మరియు గౌరవ డాక్టర్ కొండ దేవయ్య పటేల్ రాష్ట్ర బీసీ కౌన్సిల్ చైర్మన్ కొవ్వూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో ఆకుల లలితని నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన MSP ధరకు అదనంగా 500 బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న సోయాబీన్ వరి పంటలను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పలు అంశాలపై చర్చించారు. వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందజేసింది. సీఎం సహాయనిధికి 20 కోట్ల రూపాయల విరాళం రిలయన్స్ ఫౌండేషన్ అందజేశారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరఫున చెక్ ను అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలకు తెలియజేసిన మహావ్యక్తి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవాలు, యువతకు హితవు పలికిన ఎమ్మెల్యే ధన్పాల్.
వృద్ధులు అంటే ఎవరూ లేని అనాథలు కాదు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆట పోటీలు. పదవులను త్యాగం చేసి స్వతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, అధికారులు. నగరంలో సందడి చేసిన సినీ తారలు, సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్, తరలివచ్చిన అభిమానులు. రుణమాఫీ కాని రైతుల కోసం కృషి చేస్తాం, మహాజన సభలో రైతులకు సూచించిన చైర్మన్. దొడ్డు ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్. అంతర్ పాఠశాల క్రీడా ప్రతిభ చాటాలి, విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణీ. మీ సేవలను మరువలేం, బదిలిపై వెళ్తున్న అధ్యాపకులకు కన్నీటితో వీడ్కోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మనవరు మన వార్త.